వెల్కమ్ టు TS24 న్యూస్. గోవా పర్యాటక ప్రాంతమైన అతి చిన్న రాష్ట్రం. గోవా ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో దాదాపుగా 10వ వంతు ఉంటుంది. 3,702 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన ఈ రాష్ట్ర జనాభా దాదాపుగా 15 లక్షలు. కేవలం 40 అసెంబ్లీ స్థానాలున్నాయి. వచ్చే ఏడాది మార్చి 15 వరకు అసెంబ్లీకి గడువుంది. ఎన్నికలకు ఇంకా 5 నెలల సమయం ఉన్నా ఇప్పుడే ఆ రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్లు గోవా బరిలోకి పూర్తి స్థాయిలో దిగుతూ ఉండడం, శివసేన కూడా 25 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించడంతో ప్రధాన పార్టీలైన అధికార బీజేపీ, కాంగ్రెస్లో ఎవరి ఓటు బ్యాంకుల్ని కొల్లగొడతారన్న చర్చ ఆసక్తికరంగా మారింది. గోవా కథలికులు కూడా గౌరవించే మనోహర పారికల్ క్యాన్సర్తో 2019లో మరణించడం బీజేపీకి గట్టి ఎదురుదెబ్బే. రాష్ట్రంలో ప్రమోద్ సావంత్ సర్కార్ అవినీతిలో కూరుకుపోయిందని రాష్ట్ర మాజీ గవర్నర్ మాలిక్ చేసిన ఆరోపణల్ని కాంగ్రెస్ ప్రచారాస్త్రాలుగా మలుచుకుంది. గోవా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సదానంద్ గత జూలై నుంచి నియోజకవర్గాల వారీగా పర్యటించడం ప్రారంభించారు. కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాట్లు ఉన్నప్పటికీ ఈసారి ఎలాగైనా మెజారిటీ సాధించాలని భావిస్తోంది. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఇప్పటికే గోవాలో పర్యటించి సమర్థవంతులైన నాయకుల్ని ఎన్నుకోవాలంటూ పిలుపునిచ్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చిదంబరం వంటి జాతీయ స్థాయి నేతలు కూడా ప్రచారం బరిలోకి దిగారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఇటీవల 3 రోజుల నుంచి గోవాలో మకాం వేసి బీజేపీకి బెంగాల్లో పట్టించిన గతే ఇక్కడ పట్టిస్తామని ప్రతినాబూనారు. ఆ గత ఎన్నికల్లో 1 సీటు సాధించకపోయినా 6.3% ఓట్లను సాధించింది. దీంతో ఈసారి అప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ దూకుడు పెంచారు. అప్ అధికారంలోకి వస్తే ఉద్యోగాల కల్పన, అందరికీ ఉచితంగా తీర్థయాత్రల హామీలతో ముందుకు వెళ్తున్నారు. గోవాలో ప్రతి నియోజకవర్గానికి 25,000 నుండి 30,000 మంది మాత్రమే ఓటర్లు ఉంటారు. దీంతో స్వల్ప ఓట్లతోనే ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉంటుంది. బలమైన అభ్యర్థులను దింపడం కూడా ఇక్కడ కీలకంగా మారనుంది. గత ఎన్నికల్లో 3 స్వతంత్రులు ఇక్కడ నుండి విజయం సాధించడానికి ఈ చిన్న చిన్న నియోజకవర్గాలే కారణం. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 17 స్థానాలు నెగ్గి కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ 13 స్థానాలు గెలుచుకున్న బీజేపీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పట్లో రక్షణ శాఖ మంత్రిగా ఉన్న మనోహర్ పారికర్ని గోవా ముఖ్యమంత్రిని చేసి చిన్న పార్టీలతో చేతులు కలిపిన బీజేపీ గద్దెనెక్కింది. కేవలం 13 స్థానాలను గెలుచుకున్న పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు పిలిచిన అప్పటి గోవా గవర్నర్ మృదులా సిన్హాపై తీవ్ర విమర్శలొచ్చాయి. అయినా బీజేపీ పారికల్ ఇమేజ్తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా సభ్యుల్ని లాగేసి బలం పెంచుకుంది. ప్రస్తుతం గోవా అసెంబ్లీలో బీజేపీకి సభ్యుల బలం 28 ఉంటే కాంగ్రెస్ బలం 4కి పడిపోయింది. అప్పటి నుంచి గోవా కాంగ్రెస్ తమకు దక్కాల్సిన అధికారాలని కొల్లగొట్టిందని బీజేపీపై విమర్శలు గుప్పిస్తూనే ఉంది. గోవాలో మైనింగ్ నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో గ్రామీణ ఆర్థిక రంగానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జీడిపిలో 30% వాటా, లక్షకు మందికి పైగా ఉద్యోగాలను కల్పించే మైనింగ్ నిలిచిపోవడంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైంది. వీటికి తోడు కరోనా సమయంలో పర్యాటక రంగంలో 1.22 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోవడంతో నిరుద్యోగం అంశం రాష్ట్రంలో అతిపెద్ద సమస్యగా మారింది.